అనా నుండి అమెరికా నోట్ల వరకు, బేడ నుండి బిగ్ కరెన్సీ వరకు 150 దేశాల కరెన్సీని సేకరించిన నెల్లూరివాసి, దేశ విదేశాల కరెన్సీలను లక్షలు ఖర్చు పెట్టి సేకరిస్తున్న నెల్లూరు జిల్లా ఏఎస్పేట గ్రామానికి చెందిన ఎండి వైజ్ అనే వ్యక్తి ప్రస్తుతం ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ గా పనిచేసుకుంటూ జీవనం గడిపే ఇతను అతి సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి. 7వ తరగతి చదివే సమయంలో చిన్ననాడు తనకు దొరికిన సింగపూర్ నాణ్యం చూసి అప్పటి నుండి నాణేల సేకరణపై ఆసక్తిని పెంచుకుని 30 ఏళ్లుగా కరెన్సీని సేకరించడం అలవాటుగా పెట్టుకున్నాడు. కరెన్సీపై తనకున్న ఇష్టాన్ని వివిధ దేశాలకు సంబంధించిన వివిధ రకాల కరెన్సీలను సేకరించడంతో ప్రారంభించి నేడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ అయ్యే ప్రతి ఒక్క కరెన్సీని వేలాది రూపాయలు ఖర్చు పెట్టి తెప్పించడం ఎండి వాయిస్ కు అలవాటుగా మారింది. వేలాది రకాల కరెన్సీలను లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఎండి వాయిస్ వీటిని సేకరించారు. అలాంటి తన కరెన్సీని కుటుంబంలో మొత్తం 150 దేశాలకు సంబంధించిన నాణ్యాలు నోట్లను ఇతను హాబీగా సేకరించారు. ఎన్నో దేశాల కరెన్సీను వివిధ రకాల కాయిన్స్లను తన వద్దకు సేకరించి పెట్టుకున్నాడు. ఇతని దగ్గర ఉన్న వివిధ రకాల రూపాయల నాణ్యాలను చూసేందుకు చాలా మంది వాయిస్ ను సంప్రదిస్తున్నారు. కరెన్సీపై తనకున్న మక్కువతో భారతదేశ పురాత కరెన్సీతో పాటు ఎన్నో దేశాలకు చెందిన నాణ్యాలు నోట్లను నిరంతరం తనకు ఉన్న మక్కువతో సేకరిస్తున్నానని ఎండి వాయిస్ తెలిపాడు. తన దగ్గర ఉన్న ఈ నాణాలతో మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆసక్తి కనపరిచారు. విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్క విద్యార్థికి వివిధ రకాల కరెన్సీల గురించి పాఠ్యాంశంగా చేరిస్తే బాగుంటుందని ఎండి వాయిస్ తన అభిప్రాయంగా ప్రభుత్వానికి సూచించారు. నా పేరు వాయిజ్ అహ్మద్, హనుమసముద్రం గ్రామం, ఏఎస్పేట మండలం. నేను వచ్చి వృత్తిపరంగా ఎలక్ట్రీషియన్, హౌస్ వైరింగ్ చేస్తుంటాను. నేను ఈ నాణ్యాలు సేకరించడం, కరెన్సీ సేకరించడం అనేది ఒక నా హాబీ, అది అభిరుచి. ఈ నోట్లు సేకరించడం కానీ ఈ కాయిన్స్ సేకరించడం దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నేను 7th క్లాస్ చదివేటప్పటి నుంచి సేకరిస్తున్నాను. అదే ఇప్పుడు చలామణిలో ఉన్న కాయిన్స్ లో కానీ కొత్త మోడల్స్ అంత చాలా పురాతనమైనవి, కొన్ని ఒక 1000 సంవత్సరాల ముందు ఉన్న చోళరాజులు, కొన్ని సంస్థానాల నాణ్యాలు కానీ, దాదాపు ఇంకా ఫారిన్ కరెన్సీ అంటే 150 దేశాలకు సంబంధించిన నాణ్యాలు కానీ కరెన్సీ కానీ సేకరించాను. కొన్నిసారి కొన్ని స్కూల్స్లలో కూడా స్కూల్స్లో పెట్టి పిల్లలకు ఎగ్జిబిషన్ లాగా చూపిస్తుంటాను. నా సేకరణ అంతా ఒక మ్యూజియం లాగా పెట్టి తర్వాత తరాల వాళ్ళకు, భవితరాల వాళ్ళకు, పిల్లలకు వాళ్ళకు చూపించాలని ఒక ఆకాంక్ష నాకు.